చంద్రబాబు రిమాండ్ విధించిన నేపథ్యంలో కుప్పంలో పరిస్థితులపై మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కిరణ్ చెప్పండి. చంద్రబాబు నాయుడు ఏదైతే నిన్నటి నుంచి జరుగుతున్న అరెస్టుల నేపథ్యంలో ఉత్కంఠగా ఆ కోర్టు ఏదైతే తీర్పులు ఇస్తుందని చెప్పేసి అక్కడ టీడీపీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా కుప్పంలోని ప్రజలు కావచ్చు, మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా టీవీలకి అతుక్కుపోయినారని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు స్వచ్ఛంగా బయట వస్తాడని చెప్పి ఎదుగు సుదీర్ఘ రాజకీయ నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నాడు. అదేవిధంగా 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు తమ నాయకుడు ఎటువంటి మచ్చ లేకుండా వస్తాడని చెప్పేసి ముందుకు నుంచి సంబరాలు చేసుకునే విధంగా టీడీపీ నాయకులందరూ కుప్పం ఆఫీసులో, అదేవిధంగా అన్ని టీడీపీ ఆఫీసుల్లోనూ నాయకులందరూ కూడా ఆనందంగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా 6 గంటలకి ఎటువంటి వార్త వస్తుందా అని చెప్పేసి టీడీపీ నాయకులు, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఈ తీర్పు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడికి రిమాండ్ విధిస్తున్నారన్న వార్త ఒక్కసారి వినడంతో టీడీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో కుప్పంలో కావచ్చు, అదేవిధంగా తిరుపతిలో కావచ్చు, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో ఒకంతు కన్నీటి పర్వం అయినారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ ఉన్న వ్యక్తి ఒకసారిగా ఈ విధంగా రిమాండ్కు తరలించడం అనేది ఖచ్చితంగా ఇది ఖర్చుపూరిత అరాజకీయాలని చెప్పేసి ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు పైన మాట్లాడడం అనేది ఒకంత బాధాకరమని చెప్పేసి టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే తమ నాయకుడు స్వచ్ఛంగా బయట వస్తాడని చెప్పేసి ముందు నుంచి అనుకుంటున్నాము, కానీ చివరి వరకు కూడా ఇటువంటి ఉత్కంఠ మధ్యన కొనసాగిన నేపథ్యంలో చివరి నిమిషంలో ఏం జరిగింది అనేది ఎవరి అనేసి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఎందుకంటే చివరి నిమిషం వరకు అంటే 6 గంటల వరకు కూడా బెయిల్ వస్తుంది అనే నేపథ్యంలో బయట తమ నాయకుడు వస్తాడని చెప్పేసి ముందు నుంచి ఊహించారు. కానీ ముందుగా సెంట్రల్ రాజమండ్రి సెంట్రల్ జైలు కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా పోలీసులు మోహరాయిస్తున్నారంటే ముందస్తుగానే ఇది వాళ్ళకి సమాచారం అందిందా లేకపోతే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కోర్టు పరిధిలోని విషయాలు కాబట్టి కోర్టులో ఏదైతే చెప్పాలో అదే బయట వస్తుంది. కానీ ముందుగానే ఎవరికి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది పూర్తి స్థాయిలో అంటే ప్రతి ఒక్క గ్రామంలో 250 మందికి పైగా పోలీసులు మొరాయించడం, ఇదే విధంగా చూస్తే ముందు నుంచి కొంతమంది టీడీపీ శ్రేణులకి కొంత అనుమానాలు అనేది వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ రేపు ఇప్పటికే టీడీపీ శ్రేణులు రేపు బంద్ పిలుపునిచ్చాయి. స్వచ్ఛందంగా అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొవాలని చెప్పేసి ఇప్పటికే అచ్చెన్నాయుడు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ రేపు బంద్లో స్వచ్ఛంగా అందరూ పాల్గొనడానికి సిద్ధంగానే ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎక్కడ కూడా ఎటువంటి వాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఈ బంద్ నిర్వహించాలని చెప్పి సత్యం నాయుడు తెలిపిన నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా, అదేవిధంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని సంఘాలు అన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నారు అనేసి తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ రేపు ఇప్పటికే టీడీపీ నాయకులందరినీ నుంచి కూడా అవసరస్తులు అదేవిధంగా బయట వచ్చి ధర్నాలు చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది 2 రోజుల నుంచి చూస్తున్నాము. అయితే రేపు బంద్ను పిలిపినిచ్చిన నేపథ్యంలో అది ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే 2 రోజుల నుంచి అందరినీ అవసరస్తులు చేయడము, అదేవిధంగా బయట వచ్చిన వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టడము అనేది జరుగుతున్న నేపథ్యంలో రేపు బంద్కు పిలిపించిన నేపథ్యంలో రేపు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కొంచెం పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు సంపత్. ఓకే కిరణ్, ఇప్పుడు ఈ రిమాండ్ పై టీడీపీ అంటే కుప్పంలో టీడీపీ శ్రేణులు ఏం డిమాండ్ చేస్తున్నాయి, వారి ఆందోళన సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కుప్పంలో ఉన్న టీడీపీ శ్రేణులు మొత్తం ఉదయం నుంచి కూడా తమ నేత స్వచ్ఛంగా స్వచ్ఛందంగా మచ్చలేని వ్యక్తిగా బయట వస్తాడని చెప్పేసి ఉదయం నుంచి ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఒకసారిగా ఏదైతే చంద్రబాబు నాయుడికి రిమాండ్ అనే ఒక వార్త వింటానే ఒకసారిగా నిశ్శబ్ద వాతావరణం అయితే కనిపించింది. కుప్పమే కాదు మొత్తం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఒక నిశ్శబ్ద వాతావరణము అంటే బంద్కు పిలుపునిచ్చే అన్నట్టుగా చిత్తూరు జిల్లా, అదేంగా తిరుపతి జిల్లా మొత్తం కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అది కుప్పంలో ఎప్పుడు సందడిగా మరి కొద్దిసేపట్లో తమ నాయకుడు వస్తాడని చెప్పేసి కుప్పంలో టీడీపీ ఆఫీస్ లో సంబరాలు చేసుకునే టీడీపీ నాయకులు కూడా ఒక్కసారిగా వార్త వింటానే అది చాలా కన్నీటి పరం అయ్యారని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఇప్పటికే ఈ రోజు చంద్రబాబు నాయుడు పెళ్లి రోజు అందరూ చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వర్ కూడా కన్నీటి పరమే అయినారని చెప్పేసి ఇప్పటికే టీడీపీ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా బాధాకరమైన విషయం అనేసి టీడీపీ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సంబంధం.
ఓకే రైట్, థ్యాంక్ యూ కిరణ్.